తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రైతు రాజకీయాలకు సంబంధించిన మరొక అంశం ఇప్పుడు కీలకంగా చక్కర్లు కొడుతుంది. ప్రధానంగా ఇన్ని రోజుల నుంచి వ్యాపారానికి సంబంధించి వరి ధాన్యానికి సంబంధించి కొనసాగుతున్న రాజకీయాలలో మరొక భారీ కుంభకోణం బయటపడుతున్నట్టుగా తెలుస్తుంది. దీనిలో భాగంగానే ప్రతిపక్షాలు దీనిపైన ఆరోపణలు కూడా చేస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో భారీ కుట్ర కుంభకోణం జరుగుతుంది. దీనిపైన చర్యలు ఎందుకు ప్రభుత్వం తీసుకోవట్లేదు? బియ్యం పైన ఇప్పటికే కోట్ల రూపాయలు అక్రమదారి పడుతున్నాయి. 18000 కోట్ల రూపాయల వరకు కూడా బియ్యం స్కామ్ జరుగుతుంది రాష్ట్రంలో అంటూ కూడా నిన్న మదియాష్కి కాంగ్రెస్ సీనియర్ నేత ఆయన కూడా చెప్పడం జరిగింది. మిగతా నేతలు గతంలో ధర్మపురి అరవింద్ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది, బియ్యం కుంభకోణం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పేసి. సో వేల కోట్లల్లో తెలంగాణలో ధాన్యానికి సంబంధించిన కుంభకోణం జరుగుతుంది. రైస్ మిల్లర్ల అండదండలతో ఈ ప్రక్రియ అంతా కూడా రైతుల ధనాన్ని సొమ్ము చేసుకునేటువంటి ప్రక్రియ కొనసాగుతుందంటూ కూడా ప్రధానమైనటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అధికార పార్టీ నేతల నుంచి ఎవరు సమాధానం ఇవ్వకపోవడం మరింత ఆజ్యం పోస్తుంది వారు చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి. దీన్ని ఖండించకపోగా కనీసం ఆరోపణలను రుజువు చేసుకునే విధంగా ఒకవేళ అది నిజమైతే దానిపైన ఎంక్వైరీ వేయకుండా రైస్ మిల్లర్లకు సంబంధించిన వారిపై చర్యలు తీసుకోకుండా పూర్తి స్థాయిలో ఏమీ పట్టనట్టుగా ప్రభుత్వం వ్యవహరించేటువంటి తీరు కూడా దీనికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఇప్పుడు తాజాగా ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తుందని ప్రకారం నిన్న మదియాష్కి మాట్లాడుతూ ఇప్పుడు కొన్నటువంటి ధాన్యంలో కూడా ఎంఎస్పీ కంటే కూడా తక్కువ ధర తక్కువ 300-400 వరకు తక్కువకు కొంటూ రైతులను వేల కోట్లల్లో కూడా మోసాలకు పాల్పడుతున్నారు. పూర్తిగా మిల్లర్లు తక్కువ ధరకు రైతుల నుంచి తీసుకొని రైతులకు శటకోపం పెడుతూ పూర్తి స్థాయిలో లబ్ధి పొంది వేల కోట్ల యొక్క ట్రాన్సాక్షన్ ఇక్కడ జరుగుతుందంటూ కూడా ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. నిన్న మధుయాష్కి మాట్లాడినటువంటి బయట కూడా ఉంది, ఒకసారి వారు ఏం మాట్లాడారో చూసిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒకసారి మధుయాష్కి గారి బయట చూద్దాం. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవకుండా పెడుతూ అకాల వర్షాలతోటి పంట దర్చినప్పుడు మిత్రులు చెప్పినట్టుగా రైతులు 13-14 వందలకే కొనుగోలు రైస్ మిల్లర్స్ ఇవ్వడం జరిగింది. అంటే 1960 రూపాయలున్న కనీస మద్దతు ధర ఇవ్వకుండా 300-400 రూపాయల తక్కువకి రైస్ మిల్లర్స్ ఇవ్వడం జరిగింది. మొన్న టీఆర్ఎస్ పార్టీ మంత్రి చెప్పడం ప్రభుత్వం ఆల్రెడీ 53 లక్షల టన్నులు కొనుగోలు చేయడం అని చెప్తాను. అది రైస్ మిల్లర్స్తో కొన్నట్టుగా తెలుస్తూ ఉంది. రైస్ మిల్లర్స్ దగ్గర కనీస మద్దతు ధర 1960 ఇచ్చి కొన్నారు. రైస్ మిల్లర్ వాళ్ళేమో రైతులని మోసం చేస్తున్నారు, 300-400 తక్కువ ధరకు తీసుకోవడం జరిగింది. దీంట్లో ఒక లెక్కల ప్రకారంగా 18000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగినట్టుగా పంట పొలాలు ఉన్నప్పుడు పందికొక్కులు వేస్తూ ఉంటాయి. ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు పందికొక్కుల్లాగా 18000 కోట్ల రూపాయల కుంభకోణం. రైట్, అది పూర్తిగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి జరుగుతున్నటువంటి అక్రమాలు. దీంట్లో పూర్తిగా మిల్లర్ల నుంచి కొంతమంది మిల్లర్ల నుంచి రైతుల దగ్గర నుంచి తీసుకునేటువంటి ప్రక్రియ, అదేవిధంగా రీసైక్లింగ్ సంబంధించినటువంటి ఆరోపణలు కూడా ఆజ్యం పోస్తున్నాయి మొత్తం ధాన్యం కుంభకోణానికి సంబంధించి. సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు కప్రప్రసాద్ గారు జాయిన్ అవుతున్నారు, విశ్లేషకులు. ఎస్ కప్రప్రసాద్ గారు, సో నిన్న మదియాష్కి గారు చేసినటువంటి వ్యాఖ్యలే కానీ గతంలో అరవింద్ గారు చేసిన వ్యాఖ్యలే కానీ పూర్తిగా కూడా రాష్ట్రంలో ధాన్యం సేకరణకు సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయి పూర్తిగా. దీని వెనుక ఒక చాలా వేల కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంది, రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి విషయం స్పష్టమవుతుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? నమస్కారం. ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మధుయాష్కి గారు చెప్పారు 1000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని. అంతకుముందు కిషన్ రెడ్డి గారు కూడా రీసైక్లింగ్ అనేటువంటి కుంభకోణం ఇక్కడ జరుగుతుందని చెప్పి కేంద్ర మంత్రి హోదాలో కిషన్ రెడ్డి గారు కూడా స్పష్టం చేశారు. అంతకుముందు భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున దీనిపైన ఆరోపణలు చేశారు. రాజ్యూస్లో కానీ ఇతర టీవీ ఛానళ్ళలో కూడా అనేక రకాలైనటువంటి వార్తలు వచ్చినాయి. అంటే రీసైక్లింగ్ ఎట్లా జరుగుతుంది అనేది స్పష్టం చేశారు. ఇవన్నిటినీ వీటిని విచారణ జరపడం కానీ లేకపోతే జరుగుతుందా జరుగుతున్నటువంటి విషయాలను కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ మాట్లాడలేదు, ఇప్పటికీ ఆ విషయం మాట్లాడట్లేదు. మధుయాష్కి గారు చెప్పిన దాంట్లో ఒక అంశం ఏంటంటే రైతుకు గిట్టుబాటు ధర ఏదైతే అంటే మినిమం సపోర్ట్ ప్రైజ్ ఉందో అది రాకుండా మధ్యధరారు లేదా మిల్లర్లు తక్కువ ధరకే ధాన్యం కొంటున్నటువంటి విషయం ఆయన ప్రస్తావించింది. అది వాస్తవం. గ్రామీణ ప్రాంతాలలో ఏ రైతు దగ్గర పోయినా చెప్తా ఉన్నారు ఏంటంటే ఐకేపీ సెంటర్ల దగ్గర పడిగాపులు కాసే కంటే అక్కడ పెట్టి
కిలో అంటే 100 కిలోలకు 10 కిలోలు తరిగిచ్చే కంటే అంటే 10% తరిగిచ్చే కంటే ఆ కుప్పల కాడ కావలుండి ఇబ్బందులు పడే కంటే ఈ ఎక్కడో ఒక దగ్గర దళారులకు తెగనమ్ముకోవడమే మంచిది అనేటువంటి విధంగా రైతులు తమ ధాన్యాన్ని తక్కువ ధరకి అమ్ముకునేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. అంటే ఈ రకంగా మనం మొత్తంగా చూసుకుంటే అనేక రకాల రైస్ మిల్లర్ల ద్వారా పోతున్నటువంటి బియ్యం ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి పోతా ఉన్నాయో వాటికి వస్తున్నటువంటి ధర, అలాగే రైతులకు ఈ మిల్లర్లు చెల్లిస్తున్నటువంటి ద్వారా దీనిలో వ్యత్యాసం తీవ్రంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మద్దతు ధరకి మిల్లర్లు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఐకేపీ సెంటర్ల దగ్గర తీసుకుంటున్నామని చెప్తున్నా కూడా ఐకేపీ సెంటర్లలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఏదైతే ఈ తరుగు తీసినటువంటి ఒడ్లు ఉన్నాయో వాటిని తిరిగి రైతుల పేరుతోటే ఆ మిల్లర్లకు పెట్టి ఆ డబ్బుల్ని ఐకేపీ సెంట్రల్ రోళ్ళు మిల్లర్లు తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కాజేస్తున్నటువంటి విషయాలు అనేక రకంగా వెలుగులోకి వచ్చాయి. అంటే ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్టు పత్రికలు కోడైకూస్తున్నా ఆ టీవీ ఛానళ్ళల్లో వస్తున్నా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నా కూడా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నేర్చినట్లుగా ఉంటా ఉంది. ఎందుకు ఈ రకంగా ఉంటుంది? ఇప్పుడు కేంద్రం దగ్గర పోయి ధర్నా చేస్తున్నాము, మంత్రులు పోయి అక్కడ ఉన్నారు, ఇది అవమానం అని చెప్పి హరీష్ రావు చెప్పింది. అది మరి కేంద్రం దగ్గర టైం తీసుకున్నారంటే శని ఆదివారాలు పోయి కార్యాలయాలు మూసినప్పుడు పోయి కార్యాలయాలు తెరవలేదు అన్నట్టుగా ఉంది హరీష్ రావు పరిస్థితి. ఆ శని ఆదివారాలు పోయి మా కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ లేకుండా పోయి మమ్మల్ని కలవలేదు, అన్యాయము, అది అవమానం తెలంగాణ ప్రజలకు అని చెప్తా ఉన్నారు కదా. మరి ఇక్కడ రైతుల దగ్గర ధాన్యము తక్కువ ధర కొని ఎక్కువ ధరకు అమ్ముకొని డబ్బులు కాజేస్తుంటే ఇది అవమానం కదా. ఈ అవినీతి మా హరీష్ రావు కనబడతలేదా? ఈ అవినీతి రాష్ట్ర ప్రభుత్వానికి కనబడతలేదా? ఇది రైతులు అడుగుతా ఉన్నారు. తమకు రావాల్సినటువంటి డబ్బులను ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా అక్రమాలు చేస్తూ ఉంది. ఆ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ లేకపోతే ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కానీ తమ ఆ నోటికాడి కూడును లాక్కొని తింటా ఉన్నారు అనేటువంటి ఒక భావన ఇలా రైతులు వ్యక్తమవుతా ఉన్నా దీని మీద పెద్ద ఎత్తున విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం నిజంగా ఒకవేళ ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు తప్పు అంటే తప్పు అని చెప్పండి, నిజమైతే విచారణ జరపండి. ఈ రకంగా ఏదో ఒకటి చేయాల్సినటువంటి అవసరం ఉంది, కానీ ఇదేది చేయకుండా నిమ్మకు నిలబెట్టినట్టు ఉండడం సరైంది కాదు అనేది నా అభిప్రాయం. రైట్, మరొక అంశం ఇక్కడ ప్రధానంగా నిన్న హరీష్ రావు మాట్లాడుతూ రైతులకు సంబంధించి అనేక అంశాలు ప్రస్తావిస్తున్నారు. మరి ఇలాంటి జరుగుతున్నప్పుడు కొనుగోలు సెంటర్ల వద్ద సో రైతులకు అండగా ఉండాలా హరీష్ రావు, లేకుంటే మిల్లర్లకు అండగా ఉండాలా? దీనికి సంబంధించి ఎందుకు రైతుల పక్షాన మాట్లాడలేకపోతున్నారు? కొనుగోలు సెంటర్ల దగ్గరకు వెళ్ళి ఈ రకంగా ఎంఎస్పీ కంటే కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితిని ఎందుకు మార్చలేకపోతున్నారు మంత్రి? నిన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు స్పష్టంగా చెప్పిండంటే ప్రజల్లోకి వెళ్ళలేక ప్రజలకు మొహం చూపించలేక ఢిల్లీలో వచ్చి రాజకీయాలు చేస్తున్నారా మీరు, ఏం పనిలేదు అని చెప్పి ఆయన అడిగింది. అంటే ఇది చాలా తీవ్రంగా ఈ మంత్రులు పరిగణనలోకి తీసుకోవాలి. పీయూష్ గోయల్ గారు చెప్పినటువంటి మాటను తీవ్రంగా పరిగణలోకి తీసుకొని ప్రజల్లోకి రావాలి. ప్రజల్లో ఈ తక్కువ ధరకు ఎందుకు కొంటా ఉన్నారు మిల్లర్లు, ఈ మిల్లర్లు చేస్తున్నటువంటి కుంభకోణం ఏముంది అనేది మంత్రులు వెలికి తీయాలి. ప్రజలకు వచ్చి, ప్రజల దగ్గరకు వచ్చి, రైతుల దగ్గరకు వచ్చి రైతుల సమస్యలు ఏందో అడిగి తెలుసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. కానీ వీళ్ళు ఈ వరి రాజకీయం అంటే వడ్లను రాజకీయం చేయడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ మంత్రి స్పష్టంగా చెప్పిండు, మా దగ్గర లేని సమస్య మీ దగ్గర ఎందుకు వస్తుంది, కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం రాజకీయం చేస్తుంది అని చెప్పి ఇలా ఆంధ్రప్రదేశ్ మంత్రి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అట్లనే కర్ణాటకలో కానీ లేకపోతే పంజాబ్లో కానీ అంటే వరి పండిస్తున్న ఇతర రాష్ట్రాల్లో లేనటువంటి సమస్య మన రాష్ట్రంలోనే ఎందుకు వస్తుంది? అంటే ఇది కేవలం రాజకీయం చేయడము, కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీని రైతులలో పలచన చేయడం కోసం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక ఎత్తుగడనే అనేది స్పష్టంగా రైతులు అర్థం చేస్తున్నారు. ఇలా మా పోలీసు వాళ్ళు అండగా ఉండి రక్షణలో పోలీసు వాళ్ళు బందోబస్తు కల్పిస్తూ ప్రధానమంత్రి గారి దిష్టి బొమ్మ దగ్ధం చేయడం, దిష్టి బొమ్మ అంటే దిష్టి బొమ్మ కాదు, శివయాత్ర పాడగట్టి పాడ మీద ఒక బొమ్మను పండుకోబెట్టి దానికి ప్రధానమంత్రి పేరు పెట్టి ముందర చావుడప్పు కొట్టుకుంటూ నిప్పు పట్టుకొని పోయి శివయాత్రలు చేసినటువంటి మిస్సిగ్గు ప్రభుత్వం ఇది. అట్లా శివయాత్రలు చేయాలని చెప్పి పిలిపించినటువంటి మిస్సిగ్గు ముఖ్యమంత్రి మనకు ఉండడం మన దురదృష్టం. ఇంత దారుణమా? ఇప్పుడు నిజంగా ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఎవరు చేస్తా ఉన్నారు? రైతులకు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నటువంటి మిల్లర్ల మీద ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోదు. సుమారు 20,000 కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతూ ఉంటే ఆ కుంభకోణం ఎక్కడ జరిగింది అనేది ప్రభుత్వం పట్టించుకోదు. ఆ వానకాలం ఒడ్లొచ్చి రోడ్ల మీద ఉండి రైతులు ఆ కుప్పల మీద పడి చనిపోతూ ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకోదు. కానీ కేంద్రం దగ్గర పోయి అక్కడ రాజకీయం మాత్రం చేస్తాం, మంత్రులను తీసుకొని పోయి అక్కడ శని ఆదివారాలు పోయి ఢిల్లీలో కూర్చుంటాం, ఇదంతా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం. ప్రభుత్వ మంత్రులు పోయేది ఉంటే వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని పోవాల్సింది. మంత్రులు ప్రభుత్వ ధనంతో పోయి శని ఆదివారాలు అక్కడ మొత్తం నిధులన్నీ ఖర్చు చేసి ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని, ఈ నిస్సిగ్గు ప్రభుత్వాన్ని ప్రజలు ఖచ్చితంగా నిలదీస్తారు.
రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళకి బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా ఈ రాజకీయాన్ని, ఈ అక్రమాలని, ఈ వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు టిఆర్ఎస్ పార్టీ, అట్లనే టిఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వీళ్ళు బాధ్యత వహించాలి. రైతులకు జరుగుతున్నటువంటి నష్టాన్ని వీళ్ళు కళ్ళకు కట్టినట్టుగా పత్రికలు, మీడియా ఛానల్ చూపిస్తున్నా కూడా వాటి మీద స్పందించకపోవడం చాలా దారుణం. మీతో బీజేపీతో ఏదైనా రాజకీయ విరోధం ఉంటే, లేకపోతే బీజేపీని ఎండగట్టుకోవాలనుకుంటే ప్రజలలో ఎండగట్టండి. దాన్ని మీ బీజేపీ చేసే విధానాలను మీరు ప్రశ్నించొద్దని ఏం కాదు. ఇక్కడ మీకు స్పష్టంగా ఒక మాట కేంద్ర మంత్రి చెప్పిండు, ఉప్పుడు బియ్యం కొనము అని చెప్పిండు. ఇప్పుడు బియ్యం కొనప్పుడు మీకు ఇంకా సమస్య. మరి వడ్లు పండిస్తున్నటువంటి రైతు బియ్యం రైతులు ఎందుకు ముడి పెడతా ఉన్నారు? ఇవంతా కూడా కావాల్సుకొని బట్టగాల్సి మీద చేసేటువంటి కార్యక్రమం, కావాల్సుకొని రాజకీయం చేయడమే తప్ప మరొకటి కాదనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. మరొకటి కప్ర ప్రసాద్ గారు, ఒకటి ప్రతిపక్షాలన్నీ ఇన్ని రకాల విమర్శలు చేస్తుంటే, ఇప్పుడు మదయాజ్కే కానీ అంతకుముందు అరవింద్ కానీ, బియ్యం కుంభకోణం జరుగుతుంది రాష్ట్రంలో, ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి వాళ్ళు గగ్గోలు పెట్టినా ఏ ఒక్కరు ఇంతవరకు టీఆర్ఎస్ పార్టీ నుంచి దీనిపైన స్పందించకపోవడము, దీన్ని ఖండించకపోవడము, లేదా ఒకవేళ నిజమే అయితే దానిపైన ఎంక్వైరీ చేయకపోవడం, ఇలాంటివన్నీ చూస్తే, ఇంత నిశ్శబ్దంగా ఉన్నట్టుగా చూస్తే దీన్ని పరోక్షంగా వారు కూడా ఒప్పుకున్నట్టే అనుకోవచ్చా? ఎందుకు స్పందించట్లేదు అనుకోవచ్చు టీఆర్ఎస్ నేతలు? టీఆర్ఎస్ పెద్దలు ఎందుకు స్పందించట్లేదంటే అక్కడ జరుగుతున్నటువంటి కుంభకోణం నిజము. ఆ కుంభకోణంలో వీళ్ళకి వాటాలు ఉన్నాయి, రైస్ మిల్లర్ల దగ్గర నుంచి డబ్బులు వస్తా ఉన్నాయి, కాబట్టి వాళ్ళు వాళ్లకు ఈ విషయంలో స్పందించడానికి మనసు ఒప్పడం లేదు. ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం గజ్వేల్ నియోజకవర్గంలో వర్గల్లో ఈ కుంభకోణం జరిగింది అని చెప్పి పత్రికలలో రాసినాయి వాళ్ళు. దానికి సంబంధించిన వేబిల్స్ నంబర్లు కూడా స్పష్టంగా ఇచ్చిండ్రు. అట్లనే ముఖ్యమంత్రి గారి జిల్లా చేరియాలలో ఈ పెద్ద ఎత్తున కుంభకోణం బయటపడ్డది, దాని మీద విచారణ జరిగింది. ఇవన్నీ జరుగుతూ ఉంటే కూడా పట్టి పట్టనట్టుగా హరీష్ రావు గారు ఉంటున్నారు. హరీష్ రావు గారికి కూతవేట దూరంలో చేరియాల ఉంది. హరీష్ రావు గారు రోజు పొద్దున వచ్చిపోయేది గజ్వేల్కే. మరి గజ్వేల్లో కుంభకోణం బయటపడ్డది, చేరియాలలో కుంభకోణం బయటపడ్డది. మరి కుంభకోణాలు బయటపడ్డప్పుడు ఇదంతా అవినీతి జరుగుతున్నప్పుడు దీనిలో పెద్ద ఎత్తున విచారణకు ఆదేశించాలి కదా, విచారణకు ఆదేశించి చర్యలు తీసుకోవాలి కదా. మరి ఎందుకు తీసుకుంటలేరు అంటే మిల్లర్లు ఇలా మా ప్రభుత్వంతో లాలు చేయరు, మిల్లర్ల కోసం ఇలా ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది అంటే మిల్లర్లకు నష్టం జరుగుతుంది. అంటే ఒడ్లు కొని బియ్యం పెడితే బియ్యంలో నూకె ఎక్కువ వస్తుంది కాబట్టి మిల్లర్లకు నష్టం జరుగుతుంది అని చెప్పి ఇలా ప్రభుత్వం వాదిస్తా ఉన్నది. ప్రభుత్వం మిల్లర్ల పక్షాన వాదిస్తున్నది కానీ రైతుల పక్షాన వాదించట్లేదు. కాబట్టి మిల్లర్ల నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆ డబ్బులను ఖర్చు పెట్టి శవయాత్రలు చేస్తా ఉన్నారు, డప్పు చప్పుడు కొడతా ఉన్నారు. డప్పు చప్పు చావు డప్పు కొట్టడానికి వచ్చినటువంటి ఆ పార్టీకి సంబంధించిన రైతు సంఘం నాయకులకు కూడా పైసలు పంపిణీ చేస్తున్నటువంటి విజువల్స్ మనం టీవీలో మీడియాలలో చూసినాం. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నది? ఈ వీళ్ళు ఖర్చు పెడుతున్నటువంటి డబ్బంతా మిల్లర్లు సమకూరుస్తా ఉన్నారు, మిల్లర్లు ఉద్యమం నడిపిస్తా ఉన్నారు, మిల్లర్లకి ప్రభుత్వం మద్దతు చేస్తా ఉన్నది, మిల్లర్లకు టీఆర్ఎస్ పార్టీ మద్దతు చేస్తా ఉన్నది. కాబట్టి ఇది మిల్లర్లకు అనుకూలంగా జరుగుతున్నటువంటి పోరాటమే తప్ప మిల్లర్లు చేస్తున్నటువంటి అవినీతిని బయటపెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. కాబట్టే ఈ అవినీతి, ఎన్ని ఆరోపణలు అవినీతి మీద వచ్చినా కూడా ఇంకా ఆదేశాలు జారీ చేస్తలేరు, చర్యలు తీసుకుంటలేరు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మిల్లర్ల పక్షాన కాకుండా రైతుల పక్షాన మాట్లాడాలి. రేపు మిల్లర్ల రొక్కల్లో ఓట్లేస్తారా ఈ ప్రభుత్వం గెలవదు. మిల్లర్లు డబ్బులు ఇస్తారు కావచ్చు, నీ డబ్బులు ఎందుకు పనిచేయదని చెప్పి హుజూరాబాద్ ఎన్నిక నిరూపణ చేసింది. 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా హుజూరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీకి ఆడ గెలుపు సాధ్యం కాలేదు, చాలా తంటాలు పడాల్సి వచ్చింది. ఆ కొద్ది గొప్ప ఓట్లు తెచ్చుకోవడానికి కూడా నానా రకాల ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి మిల్లర్ల డబ్బు మీద ఈ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఆధారపడొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. రైతుల దగ్గరికి పండి, రైతుల సమస్యలను పరిష్కరించండి. రైతు పక్షపాతం మేము అని చెప్పి చెప్పడం కోసం రైతుల దగ్గర రండి కానీ మీరు శని ఆదివారాలు పోయి కార్యాలయాలు మూసినప్పుడు పోయి ఆ ఢిల్లీలో కూర్చొని రాజకీయం చేసి డ్రామాలు వేయడం సరికాదు. ఈ ప్రభుత్వం ఒక డ్రామాబాజీ ప్రభుత్వం అయిపోయింది, ఈ ప్రభుత్వం ఒక డోకాబాజీ ప్రభుత్వం అయిపోయింది. ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన రైతుల పక్షాన లేదు, ఈ ప్రభుత్వం మిల్లర్ల పక్షాన మాత్రమే ఉన్నది. మిల్లర్లు ఇస్తున్నటువంటి 1,000 కోట్ల రూపాయలకు తలొగ్గి మిల్లర్ల మీద చర్యలు తీసుకోకుండా రైతుల పేరుతోటి కేంద్ర ప్రభుత్వాన్ని బదనామీ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతాం. మరొక ప్రధానమైనటువంటి అంశం ప్రసాద్ గారు, ఇప్పుడు దీంతో పాటుగా ఇప్పుడు మదయాస్కి అన్నట్టు ఎంఎస్పీ కంటే తక్కువ ధరతో రైస్ మిల్లర్లంతా కొని 300-400 క్వింటాకు 300-400 తేడాతోటి రైతులను మోసం చేస్తూ పడేటువంటి కుంభకోణం ఒక రకం అయితే, రీసైక్లింగ్ ప్రక్రియతో కూడా మరొకమైనటువంటి భారీ కుంభకోణం, అంటే రేషన్ బియ్యాన్ని మరలా రీసైకిల్ చేయడమా, లేకుంటే ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు వచ్చేటువంటి ధాన్యాన్ని సేకరించి ఎఫ్సీఐకి పంపించేటువంటి ప్రక్రియ, సో వీటితో దీనికి సంబంధించి కూడా భారీ స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన కూడా ఎవరింతవరకు నోరు మెదపని పరిస్థితి?
అదే చెప్తా ఉన్నా, రీసైక్లింగ్ అనేటువంటి విషయము వచ్చినప్పుడు ఒకవైపు రీసైక్లింగ్ లో ఎవరెవరు భాగస్వాములు అవుతా ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయి నాయకుల దగ్గర నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి స్థాయి వరకు రీసైక్లింగ్ లో భాగంగా ఉన్నారు. ఎట్లా ఉన్నారంటే, ఇది ఆరోపణ, ఎట్లా ఉన్నారంటే రీసైక్లింగ్ కు సంబంధించినటువంటి బియ్యం ఎక్కడి నుంచి పోతా ఉన్నాయి, ప్రధానంగా పీడిఎస్ కు వచ్చినటువంటి బియ్యము రేషన్ షాప్ నుంచి పోతా ఉన్నాయి. రేషన్ షాప్ నుంచి కొనుగోలు చేసినటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఆ బియ్యాన్ని ఇతర వ్యాపారులకు, అంటే ఇంటింటికి తిరిగి కొందరు వ్యాపారులు బియ్యాన్ని సేకరిస్తా ఉన్నారు. ఈ సేకరించినటువంటి బియ్యం 10 రూపాయలకు 12 రూపాయలకు ఆ కొనుగోలు చేసి ఆ బియ్యాన్ని అంతా తీసుకుపోయి మళ్ళీ ఒక రైస్ మిల్ కు అమ్ముతా ఉన్నారు. ఆ రైస్ మిల్ లో జమైనటువంటి బియ్యం అంతా కూడా రీసైక్లింగ్ అయ్యి మళ్ళీ ఎఫ్సిఐకి వస్తా ఉంది. ఇది ఒక కుంభకోణము. ఈ కుంభకోణంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతా ఉన్నాయి. ఈ విషయాన్ని గతంలో అంటే కేంద్ర ప్రభుత్వం కూడా నిఘా పెట్టి, మన మీరు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం వరంగల్ లో రైతులు లేవు, తక్కువ ఉన్నాయి, మీరు లెక్కల్లో ఎక్కువ చెప్తున్నారని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. అంటే ఈ రకంగా ఒక్క రీసైక్లింగ్ అనేది గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి వరకు జరుగుతూనే ఉన్నది. ఈ రీసైక్లింగ్ జరిగేటువంటి విధానాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. దీంట్లో ప్రభుత్వం భేషజాలకు పోవద్దు. నిజంగానే ఏమైనా అక్రమాలకు పాల్పడుతుంటే, ఎవరైనా అక్రమాలకు పాల్పడుతుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కానీ వాడు తన పార్టీ వాడైనంత మాత్రాన, తనకు ఎన్నికలకు నిలిచేటోడైనంత మాత్రాన, లేకపోతే గ్రామంలో పార్టీని సాధించేంత మాత్రాన వాళ్ళు ఎన్ని అక్రమాలు చేసినా చూస్తూ కూర్చుంటాం, అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు, ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే ఉన్నాయి. ఈ రీసైక్లింగ్ బియ్యాన్ని ఎఫ్సిఐకి పెట్టడం కోసమే ఇలా ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున నాటకం ఆడుతా ఉంది, 1000 కోట్ల రూపాయల కుంభకోణం జరుపుతా ఉంది అనేది స్పష్టంగా అర్థమైతా ఉన్నది. ఇది ప్రజలు కూడా బ్రహ్మాండంగా అర్థం చేసుకున్నారు. కాబట్టి ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిలుపులకు స్పందించట్లేదు. రైట్. అయోధ్య రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. ఎస్, అయోధ్య రెడ్డి గారు, సో నిన్న మదయాష్కి గారు చెప్పినటువంటి కామెంట్స్ ప్రకారం చూస్తే పూర్తిగా రాష్ట్రంలో 18,000 కోట్లకు పైగా అక్రమదారి పడుతుంది, రైతుల ధనం అంతా కూడా పూర్తిగా కుంభకోణం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ప్రధానంగా లేవనెత్తారు. ఎంఎస్పీ ధర కంటే రైస్ మిల్లర్లు రైతుల దగ్గర నుంచి కొనేటువంటి ప్రక్రియలో 300-400 క్వింటాకు తక్కువతో కొనుగోలు ప్రక్రియ 7 సంవత్సరాల నుంచి రైతులకు పూర్తిగా ఇదే రకమైనటువంటి నష్టాన్ని కలిగిస్తున్నారని చెప్పేసి, సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? అవునండి, ఇప్పుడు మనము మొదటి నుంచి, ఇప్పుడు మనం దాదాపు తెలంగాణ వచ్చి 7 ఏళ్ల తర్వాత కూడా ఇవాళ ఉన్న పరిస్థితి చూస్తుంటే, రైతుల పరిస్థితి చూస్తుంటే చాలా దయనీయంగా ఉంది. దీన్ని రాజకీయంగా ఆర్థికంగా రైతులను దోపిడీ చేస్తూ మిల్లర్లను, కొంతమంది టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న నాయకుల భాగస్వామ్యం ఉన్న వ్యాపారాలను కాపాడడానికి చాలా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నది. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్ గారు కూడా అదే చెప్పారు. మీరు ఇది చాలా రోజులు జరుగుతుంది, మీరు ఏ ఊళ్ళకైనా వెండి, ఇంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్ స్వయంగా ఈ రీసైక్లింగ్ దాని వల్ల జరుగుతున్న నష్టం గురించి మంత్రిగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్ చెప్పింది ఒకసారి. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము ఏ ఊళ్ళో, ఇప్పుడు మనకు వస్తున్న దాంట్లో ఎంతమంది ఆ పీడిఎస్ బియ్యాన్ని వాడుకుంటున్నారు, దాన్ని సన్నబియ్యం అని చెప్తున్నారు కదా, దాన్ని సన్నబియ్యం కాకుండా దాన్ని నేరుగా టీపీ మనకు ఈ సివిల్ సప్లైస్ ద్వారా, చౌక ధరల దుకాణం, రేషన్ షాప్ ద్వారా తీసుకున్న బియ్యాన్ని డైరెక్ట్ గా దళారులకు అమ్ముతున్నారు. వాళ్ళ కింద దళారులు తీసుకుపోయి మిల్లర్లకు ఇస్తున్నారు, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ గవర్నమెంట్ కి పెడుతున్నారు, గవర్నమెంట్ మళ్ళీ ఇక్కడ మన మిల్లర్లకు ఇస్తున్నారు. ఇదే సైకిల్ తిరుగుతా ఉన్నది. ఇట్లనే దీంట్లో వచ్చే లాభం అంతా, అంటే ఇప్పుడు 1 రూపాయి కిలో బియ్యం 6 రూపాయలకు 7 రూపాయలకు దళారులు కొంటున్నారు, 8 రూపాయలకు 9 రూపాయలకు 1 రూపాయి 2 రూపాయలు ఆ లాభంతో చిన్న చిన్న దళారులు ఇక్కడ గ్రామ స్థాయిలో ఉన్న దళారులు తీసుకుపోయి మిల్లర్లకు ఇస్తున్నారు, మిల్లర్లు గవర్నమెంట్ పెడుతున్నారు, గవర్నమెంట్ ఇలా మళ్ళీ ఫ్రీకి ఇస్తున్నది. ఈ మధ్య దాదాపు 10 రూపాయల నుంచి 10-12 రూపాయల హెచ్చు వేరియేషన్ అనేది టీఆర్ఎస్ నాయకులకు మిల్లర్లకు పోతున్నది. ఇది 5-6 ఏళ్లుగా జరుగుతున్నది. ఇదే 18,000 కోట్లు అయిందని మన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గారు చెప్పింది. ఇది ఒక ఊర్లో కాదు, తెలంగాణలో ఈవెన్ ఇప్పుడు కేసీఆర్ ఫామ్ అవుతున్న ఎర్రవల్లి పోదాం, వెంకటపురం పోదాం, సొంత గర్వమైన చింతపడక పోదాం, ఎక్కడ చూసినా ఈ పరిస్థితి లేదని చెప్పగలరా? దీన్ని ఎందుకు అరికట్టరు టీఆర్ఎస్ నాయకులు? ఇవాళ ఈ ప్రభావం నేరుగా ఎక్కడ పడుతుంది అంటే మిల్లర్ల ఎక్కడ అక్కడనే ఉంటుంది ఆ బియ్యం, అదే బియ్యం తిరుగుతా ఉన్నది. దీనివల్ల రైతులకు ఇప్పుడు ఆ గోదాములు ఖాళీ అవుతలేవు అని చెప్పి దీనికి సాధ్యం చెప్తున్నారు. ఇది టీఆర్ఎస్ చేస్తున్న ఘనకార్యం, ఇది రైతులకు నేరుగా టీఆర్ఎస్ వల్ల జరుగుతున్న నష్టం. దీన్ని నిజంగానే టీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే దీన్ని అరికట్టడం పెద్ద సమస్య కాదు. రైతుల ధాన్యాన్ని ఇవాళ కళ్ళాల్లో ఇంకా కూడా దాదాపు 2 నెలలు దాటింది, ఇవాళ కళ్ళాల్లో ధాన్యం ఉంది, రోడ్ల మీద కుప్పలు ఉన్నాయి. ఇది నిజంగా కూడా కేసీఆర్ అనే మనిషి నిజంగానే అన్నం తింటే
పండించిన గడ్డి కాకుండా రైతులు పండించిన అన్నం కనుక తిరిగి ఉంటే ఈ సమస్య పరిష్కారానికి రెండే రోజుల పని. దీనికి కాకుండా కేవలం మిల్లర్లు ఇచ్చే కమిషన్లకు, మిల్లర్ల ద్వారా వచ్చే ఆదాయానికి బానిసగా మారి ఈ పరిస్థితి తీసుకొస్తున్నారు. దీన్ని అరికట్టకుండా దీన్ని టీఆర్ఎస్ మీద బీజేపీ, బీజేపీ మీద టీఆర్ఎస్ నిందలేసుకుంటూ రైతుల కష్టాలను ఇంత మాత్రం పట్టించుకోవడం లేదు. ఇవాళ కూడా నిజంగానే టీఆర్ఎస్ నాయకులకు ఇంకా చిత్తశుద్ధి ఉంటే ఇంకా కూడా 3-4 లక్షల టన్నుల ధాన్యం కళ్ళాల్లో ఉంది, పంటలు ఇంకా పూర్తిగా కోతకు రాలేదని చెప్తున్నారు కదా. ఈ వేరియేషన్ కనుక ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కొంటదా కొనదా తర్వాత రైతుల నుంచి ముందుగా ధాన్యాన్ని కొనుక్కొని నిల్వ చేసుకునే పరిస్థితి ఉంటే ఎంత భారం పడుతుందండి? తెలంగాణ రాష్ట్రం సంపన్న రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, 3-4 వేల కోట్లకు మించి ఆ ధాన్యం కొనుగోలు చేయడానికి దాటదు. 2 లక్షల కోట్ల బడ్జెట్ లో 3-4 వేల కోట్లను పెట్టి రైతులు ధాన్యం కొనే పరిస్థితి మన తెలంగాణ ప్రభుత్వానికి లేదా? చిత్తశుద్ధి లేదా? కేవలం రైతులను ఇబ్బంది పెట్టి బీజేపీ మీద టీఆర్ఎస్, టీఆర్ఎస్ మీద బీజేపీ పరస్పరం తిట్టుకొని బయటపడడానికి తప్పితే దీన్ని రైతులను పరిష్కరించాలనే కనీస స్పృహ ఇద్దరికి లేదు. సో ఇప్పుడు ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటికి ప్రభుత్వం కూడా ఒకటి వారు ఖండించట్లేదు, టీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా. అలాగే సో ఎంక్వైరీ చేసేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం నుంచి మనకు కనపడట్లేదు. సో నిన్న చేసినటువంటి వ్యాఖ్యలతోనే వదిలిపెడతారా కాంగ్రెస్ పార్టీ నుంచి, లేదంటే 18,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి మధుయాష్కి గారు చేసినటువంటి దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా సేకరించగలుగుతారా? దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తారు? ఆధారాలు కంప్లీట్, నిన్న పూర్తి ఆధారాలతోటే మధుయాష్కి గారు మాట్లాడింది. ఇప్పటికి కూడా దీని వల్ల రైతులకు జరుగుతున్న నష్టం ఏంది, రీసైక్లింగ్ వల్ల అంటే అమ్మిన బియ్యమే అమ్ముతూ కొన్న బియ్యమే కొంటూ మళ్ళీ దాని వల్ల వచ్చే రాష్ట్ర ఖజానా మీద భారం పడడం ఒక ఎత్తు అయితే ఇవాళ రైతుల నుంచి ధాన్యం సేకరించకపోవడానికి అదొక ప్రధానమైన కారణమైతుంది. ఇదే రైతులకు చెప్తాం, ప్రజలకు చెప్తాం, ఎక్కడికక్కడ ఇక్కడ టీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ ఇద్దరు చేస్తున్న రైతులకు జరుగుతున్న ఈ ఇద్దరి ప్రవర్తన వల్ల జరుగుతున్న అన్యాయాన్ని రైతులకు వివరిస్తాం, గ్రామ గ్రామాన వివరిస్తాం. దీనికి కార్యాచరణ కూడా ఇప్పుడు మనకి 24 నుంచి మేము కార్యక్రమం చేపట్టాం. దాని తర్వాత ఈ రైతులకు నిరంతర కార్యక్రమంగా కాంగ్రెస్ పార్టీ రైతుల చివరి రైతుల ధాన్యం, రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ కొనేదాకా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉంటాం, పోరాటం చేస్తూనే ఉంటాం, రైతులకు అండగా ఉంటాం. ఎట్ ది సేమ్ టైం నిన్న కూడా నేను ఒక బీజేపీ నాయకుడు ఉన్నారు కాబట్టి మాట ప్రశ్నిస్తున్నా, అమిత్ షా దగ్గర కేసీఆర్ చేస్తున్న అవినీతి అక్రమాలు అవన్నీ సమాచారం ఉంది అని అంటున్నారు. 7 ఏళ్ళ నుంచి ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఒక సిబిఐకి ఎందుకు రిఫర్ చేయరు? ఈడీకి ఎందుకు రిఫర్ చేయరు? విజిలెన్స్ కమిషన్ కి ఎందుకు రిఫర్ చేయరు? ఇవే అంటే పరస్పరం బీజేపీ అవసరం టీఆర్ఎస్ కి వచ్చినప్పుడు బీజేపీ కాపాడుతున్నది, బీజేపీకి టీఆర్ఎస్ అవసరం వచ్చినప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి అండగా నిలబడుతున్నారు. దీని వల్ల మనం అండగా, దీని వల్ల రైతులకు డైరెక్ట్ గా పడుతున్న నష్టాన్ని కూడా మనం చూస్తున్నాం. నిజంగానే టీఆర్ఎస్ మీద బీజేపీ ఫైట్ చేస్తుంది అనుకుంటే ఒక విజిలెన్స్ కమిషన్ కు ఎందుకు రిఫర్ చేయరు? అట్లనే టీఆర్ఎస్ కూడా బీజేపీ వాళ్ళ మీద నిజంగా సీరియస్ ఫైటింగ్ ఉంది అనుకుంటే ఆ పార్లమెంట్ కదా, భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత సభది పార్లమెంట్ లో మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు మాట్లాడకుండా బైకట్ చేసి రావడం ఏందండి? అంటే ఇవన్నీ కూడా బీజేపీని ఇబ్బంది పెట్టకూడదు అనే టీఆర్ఎస్ ఎత్తుగడ క్లియర్ గా కనపడుతున్నది మనకి. అంటే టీఆర్ఎస్ ను కూడా బీజేపీ ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు, బీజేపీకి ఏ అవసరం వచ్చినా టీఆర్ఎస్ నిలబడుతుంది, టీఆర్ఎస్ కి ఏ అవసరం వచ్చినా బీజేపీ నిలబడుతున్నది. దీనివల్ల అంతిమంగా నష్టపోయేది ప్రజలు, ఇవాళ రైతులు. దీని మీదనే మేము మాట్లాడదలుచుకుంటున్నాం. ఇవాళ కూడా ఇప్పుడు నిజంగానే బియ్యం కుంభకోణం అనేది కేంద్రానికి తెలియదా? సెంట్రల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఇక్కడ ఉన్నాయి కదా, పనిచేస్తున్నాయి కదా, ఎక్కడికక్కడ దాదాపు ఒక 3 సర్కిళ్లకు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి, ఇంటెలిజెన్స్ అధికారి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇస్తూనే ఉంటారు కదా, ఇదంతా తెలియదా? కనీసం ఒక్కనాడైనా దీని మీద చర్యలకు లేకపోతే విచారణకు అసలు ఏం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో అని ఒక్కనాడైనా ఎందుకు ఆదేశించరు? మేము అనేది ఇక్కడ మీరు ఇద్దరి మధ్య రాజకీయ సంబంధాలు ఉంటే మాకు అభ్యంతరం లేదు, కానీ మీ ఇద్దరి మధ్యన ప్రజలు రైతులు నలిగిపోవద్దు అనేది మా బాధ. రైతులను కాపాడుకోవడానికి ఇవాళ 6 నెలలు పండించి పంట తీసుకొచ్చి కళ్ళాల్లో పెడితే దాన్ని కొనలేని అసమర్థత, అశక్తత, ఇది ఈ ప్రజాస్వామ్యానికి మంచిదా? అర్థం చేసుకోవాల్సింది బీజేపీ నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ. ఇవాళ కూడా మనం అది ఆహార ధాన్యాల కొరత అంటే తిండి గింజల కొరత ఉండి కరువు ప్రాంతంలో మట్టి బుక్కి బతికిన పరిస్థితి నుండి ఇవాళ తిండి గింజలు, ధాన్య గింజలు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి వచ్చినాము. ఆ స్థాయి నుండి ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టమైందో అర్థం చేసుకుంటూనే
కనీసం పండించిన పంటను కొనలేకపోవడానికి గల కారణం ఏంది? ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా వీళ్ళని వీళ్ళని తిట్టుకోవడం కాదు, పరిష్కార మార్గం ఏందనేది మనం నిర్దిష్టంగా ఆలోచిస్తే రైతులకు మేలు జరుగుతుంది. రైట్, ఫైనల్ గా కపర ప్రసాద్ గారు మీరేం చెప్తారు దీనికి సంబంధించి? అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా సమాచారం ఉన్నప్పుడు వేరెందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? అంటే అమిత్ షా నిన్న చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా చూస్తే ఇలా అంటే సమాచారం అందుతుందని చెప్పేసి అంటున్నారు. అంటే సమాచారానికి ఎంక్వైరీ చేయడానికి ఆధారాలు ఉండాలంటారా ఎట్లా? అంటే ఇప్పుడు అయోధ్య గారు చెప్పింది కరెక్టే, అమిత్ షా గారు సమాచారం ఉంది అని చెప్పడం వేరు, ఆధారం ఉండడం వేరు. సమాచారం ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లాంటి వ్యక్తులు ఇప్పుడు అయోధ్య రెడ్డి గారు కానీ లేకపోతే మధు యాస్కర్ గానీ ఆరోపణ చేస్తా ఉన్నారు కదా. వీళ్ళు ఏంటంటే దీనికి సంబంధించిన ఒక కోర్టులో కేసు చేయడమో లేకపోతే ఒక పోలీస్ స్టేషన్ లో ఒక అప్లికేషన్ ఫైల్ చేయడం లాంటివి చేస్తే ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత దాని మీద విచారణకు ఆదేశించడం జరుగుతుంది. కానీ ఎక్కడ సమాచారం ఉంది కదా అని చెప్పి ఈడీనో సిబిఐనో పోయి దర్యాప్తు చేసి రైడ్ చేసి దర్యాప్తు చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఆ పరిస్థితి వచ్చేదాకా అంటే వాళ్ళకి ఆధారాలు సేకరించేదాకా ఆగుతుండొచ్చు కేంద్ర ప్రభుత్వం. ఆధారాలు సేకరించిన తర్వాత ఒక కేసు నమోదైతే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఏమైతుంది, ఇవాళ మంత్రులు పోయి ఢిల్లీలో కూర్చోగానే హరీష్ రావు గారికి తెలంగాణ ఆత్మగౌరవం మీదకి వచ్చింది, తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీలో దెబ్బతిన్నది అని చెప్పి చెప్తా ఉన్నాను. రేపు ఇప్పుడు అయోధ్య గారు చెప్పినట్టు ఈ కేంద్ర ప్రభుత్వం కనుక ఏదైనా విషయానికి వచ్చి ఈడీ రైడింగ్స్ ఏమైనా చేస్తే ముందుగానే కేసీఆర్ గారు చెప్తున్నారు మేము ఈడీకి భయపడము దేనికి భయపడము అని చెప్పి, అంటే కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఒక కార్యక్రమం పెట్టుకొని తెలంగాణ ప్రజల్లోకి పోవాలనేటువంటి ఆలోచన అయ్యేలా టీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది. కాబట్టి దీన్ని ఏంటంటే ఒక కేసు నమోదైన తర్వాత లేదా ఎవరైనా కోర్టుకు పోయి కోర్టు నుంచి డైరెక్ట్ గా ఆదేశాలు ఇప్పిస్తే ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ అయ్యి జరిగి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దానికి కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు రావాలి. కాంగ్రెస్ పార్టీ కూడా అవసరమైతే కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి డైరెక్షన్ ఇప్పించచ్చు, లేదా బీజేపీ కూడా కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి డైరెక్షన్ ఇప్పించచ్చు. ఎవరైనా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ లేకపోతే ఇంకా ఏవైనా ప్రజాసంఘాలు ఏవైనా కూడా కోర్టుకు వెళ్ళి ఒక డైరెక్షన్ ఇప్పించినట్టయితే దాని మీద కేంద్రం చర్యలు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కానీ ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే కేవలం ఈ వడ్లను రాజకీయం చేసి తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో మరోసారి రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. ఇందాక అయోధ్య రెడ్డి గారు అన్నారు బీజేపీ టీఆర్ఎస్ ఒకరికోరు సాయం చేసుకుంటున్నారు, కానీ టీఆర్ఎస్ ఏమంటుంది కాంగ్రెస్ బీజేపీ ఒకరికోరు సాయం చేసుకుంటా ఉన్నారు, దుబాకులో సహకరించారు హుజూరాబాద్ లో సహకరించారు. ఇవన్నీ ఈ రకమైనటువంటి ఆరోపణలు రాజకీయ పార్టీలు ఒకరిపైన ఒకరు చేసుకోవడం సహజమే. కాకపోతే ప్రజల పక్షాన్ని ఆలోచన చేసినప్పుడు ఏంటంటే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ లేదా కేంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ లేకపోతే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు తర్వాత అవినీతి పైన పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. కోర్టులకు వెళ్ళడమో పోలీస్ స్టేషన్ లో పిటిషన్లు ఇవ్వడమో లేకపోతే ఆధారాలు సేకరించి సమర్పించడమో ఇట్లాంటి అన్ని చేస్తే కేంద్రం ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కపర్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ అయోధ్య రెడ్డి గారు. సో మొత్తానికి నిన్న మధుయాష్కి గారు చేసినటువంటి వ్యాఖ్యలతో మరొకసారి రాష్ట్రంలో ధాన్యం కోన కుంభకోణాలకు సంబంధించి అంశం హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు. గతంలోనే ఎంపీ అరవింద్ కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకు పాటుగా మధుయాష్కి నిన్న 18,000 కోట్లకు పైగా అవినీతి రాష్ట్రంలో జరుగుతుంది, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో మిల్లర్లు చేస్తున్నటువంటి అవకతవకల వల్ల ప్రతి రైతు కూడా క్వింటాకు 300 నుంచి 400 నష్టపోతూ ఓవరాల్గా 18,000 కోట్లకు పైగా ఈరోజు రాష్ట్రంలో అవినీతి జరిగిందంటూ కూడా వారి యొక్క సమాచారాన్ని బయటపెట్టడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు